నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు సోమవారం శ్రీ ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి ఆరుద్ర నక్షత్రం డిసెంబర్ 20, 2021. మాధ్యాన్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలు శుద్ధి చేసుకొని శుద్ధ తోయాన్ని నింపుకొని ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చన పూర్తి అయిన తర్వాత అన్నప్రసాదాలు పణ్యారాలు గంఠానాదం మధ్య మాధ్యాన్నిక నైవేద్యంగా సమర్పించిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు తిరిచిపైన వెంచేపు చేసుకొని మేళ తాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ అభిజిత్ లగ్నంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవాచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ట, స్వామివారికి అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ, మహాసంకల్ప పఠనం, మాంగళ్య పూజ, శ్రీదేవి అమ్మవారికి భూదేవి అమ్మవారికి మాంగళ్య సమర్పణ, స్వామివారికి అమ్మవార్లకి కర్పూర నీరాజనం, విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తి అయిన తర్వాత మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, మహానైవేద్యం, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద కల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ వేద పారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహింపచేసి కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారు బంగారు తిరిచిపోయిన ఊరేగింపుగా మేళతాళాలతో ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడ వాహన సేవ పూర్తి అవుతుంది. హనుమద్ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి కర్పూర నీరాజనంతో హనుమద్ వాహన సేవ పూర్తి అవుతుంది. పెద్ద శేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి కర్పూర నీరాజనంతో పెద్ద శేష వాహన సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరుల వద్దకు శ్రీవారిని చేర్చి ఉభయ దేవేరులతో కలిపి శ్రీవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించిన తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం పరిసమాప్తమవుతుంది. సాయం సంధ్యా వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు చేరుకుంటారు. అక్కడ వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరిపి నక్షత్రహారతి, కర్పూర హారతితోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో స్వామివారికి క్షేమతల్లిగా నైవేద్యం పూర్తి అయిన తర్వాత గర్భాలయంలో చేరుకుంటారు. వెంటనే రాత్రి తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని శ్రీ వైకానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి నూతన పుష్పమాలకలతో అలంకరణ జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామార్చన పూర్తి అయిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు, పణ్యారాలు, ఘంటానాదం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీశ నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని
సర్వదర్శనం అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవ ఏర్పాటులో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని ధనుర్మాసం సందర్భంగా శ్రీ కృష్ణస్వామి వారికి ప్రత్యేకంగా తిరుమంజనం జరిపి అలంకరించి బంగారు పట్టు పాన్పుపైన ధనుర్మాసం సందర్భంగా శ్రీ కృష్ణస్వామి వారికి ఏకాంత సేవ నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా స్వామివారికి దారోష్ణమైన గోక్షీరము జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష కల్కండ కలిపిన మిశ్రమాన్ని పండ్లు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనం తోటి ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.